మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో కూడిన లేఖను మాజీ సీఎం కేసీఆర్ రాశారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కరెంట్ విషయంలో గణనీయ మార్పులు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇక కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తనకు బాధను కలిగించాయని కేసీఆర్ రాసుకొచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో కూడిన లేఖను మాజీ సీఎం కేసీఆర్ రాశారు. ఇక రాజకీయ కక్షతోనే ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కరెంటు విషయంలో గణనీయ మార్పులు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తనకు బాధను కలిగించాయని కేసీఆర్ రాసుకొచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైట్ కీర్తన, ఏదైతే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం పై కేసీఆర్ పై ముఖ్యంగా ఏదైతే కమిషన్ వేయడం జరిగిందో, కమిషన్కి సంబంధించి అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ నేతలు కావచ్చు, కమిషన్ టార్గెట్గా అనేక ఆరోపణలు విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, చాలా ఘాటుగా రాయడం జరిగింది. సున్నితమైన వాడుతూనే చాలా ఘాటుగా లేఖలో సారాంశం ఉందని చెప్పచ్చు. ఆయన ఆ సారాంశంలో ఒకసారి మనం చూసుకుంటే కనుక ఒక చివరి లైన్ అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యత నుంచి స్వచ్ఛందంగా మీరు తప్పుకోండి, వైదొలగాల్సిందిగా ఆయన వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి ఏదైతే సున్నితమైన పదాలు వాడుతూ చాలా విమర్శనాత్మకమైన దూరంలో ఆ లేఖ ఉంది. చివరి లైన్ లో చూసుకుంటే కనుక ఆయన చెప్పింది, మీ విచారణలో నిష్పక్షపాతంగా ఇంత మాత్రం కనిపించడం లేదు, అందువల్ల మీరు ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుంది. పైన పేర్కొన్న అన్ని అంశాలు అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యత నుంచి తప్పించుకుంటే మంచిది అన్న ధోరణిలో కేసీఆర్ ఆ లేఖ రాయడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన లేఖలో ఒక సారాంశం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా తనపై కక్షకు సాధింపు చర్యలుగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో తాము చేసిన అన్నిటి మీద కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా ఈ అందులో భాగమే అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రాసిన 12 పేజీల లేఖలో అనేక అంశాలు కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా తెలంగాణ విభజనకు ముందు తెలంగాణలో ఏ విధంగా కరెంటు కష్టాలు ఉండేవి, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా కరెంటు కష్టాలను అధిగమించి ఏ విధంగా అధిక విద్యుత్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది అన్న అంశాలన్నింటినీ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అందులోకి అనేక కరెంటు కష్టాలు, అసలు రాష్ట్రంలో కరెంటు ఉండే పరిస్థితి ఉండేది కాదు గతంలో తాను అధికారంలో చేపట్టినప్పుడు. కానీ తాను అధికారం చేపట్టిన 2 ఏళ్లలోనే 24 గంటల కరెంటు ఇస్తూ, రైతులకు ఫ్రీగా కరెంటు ఇస్తూ, ఎక్కడ కూడా నిరంతరాయంగా కరెంటు అందిస్తూ ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైంది కాదు, ఇదని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గతంలో 50,000 కోట్ల పై చిలుకున్న ఐటీ ఎగుమతులను ఈసారి 2.5
2,00,000 కోట్ల పైచులకు తాము ఎగుమతి చేయగలిగామంటే ఇది నిరంతరాయంగా తాము అందించిన కరెన్సీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖలో పూర్తి స్థాయిలో విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఈ కమిషన్ అవుతుందో కమిషన్ వన్ వైపు ఒక సైడే పనిచేస్తుంది, కేవలం తనను ఉద్దేశించి తనను ఈ కేసులో ఇరికిచ్చే విధంగానే కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా కేవలం తనను టార్గెట్ చేసుకుంటేనే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నది. మొత్తానికి చూసుకుంటే కనుక తాను ఈ కమిషన్ ముందు హాజరు కాలేను అనే విధంగానే కేసీఆర్ రాసిన లేఖలో స్పష్టమవుతుంది. మనకి 12 పేజీల లేఖలో ప్రతి అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది కేసీఆర్. అందులో ఈ కమిషన్ ఎంక్వైరీకి ఎందుకు కావడం లేదు, ఎందుకు ఆనాడు కరెంటు కష్టాలు ఏ విధంగా ఉండేవి, తాను ఏ విధంగా తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కరెంటు కష్టాలను దూరం చేసింది, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏ విధంగా పారదర్శకత వహించింది, అదేవిధంగా ఏ ఎన్ని అంశాలు అందులో ఉన్నాయి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నాననే అంశాలన్నింటినీ కూడా ఏదైతే కమిషన్ తనను అడుగుతుందో ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఆ 12 పేజీల లేఖలో కేసీఆర్ పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కేసీఆర్ ఈరోజు రాసిన 12 లేఖల పేజీ ఏదైతుందో ఆ పేజీ ఇప్పుడు ఒక వైరల్ గా మారిందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలతో భాగంగానే ఇదంతా చేస్తుందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. తాను ఈ మొత్తం ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పూర్తి స్థాయిలో జవాబుచారితనంగా పారదర్శకంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి, ఎక్కడ అవకతవకలు జరగలేదు, కేవలం రేవంత్ రెడ్డి సర్కారు తనను అవమానపరిచేందుకు అదేవిధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కాబట్టి ఈ కమిషన్ నుంచి వైదొలగాలి, తాను ఈ కమిషన్ యొక్క హాజరు కాలేను, ఎందుకంటే కమిషన్ నన్నే టార్గెట్ చేస్తూ కొత్త విచారణ కొనసాగిస్తుంది, కాబట్టి ఆ విచారణకు తాను హాజరు కాలేను, అదేవిధంగా కమిషన్ నుంచి నరసింహారెడ్డి త్వరగా వైదొలగాలని చెప్పేసి కూడా చాలా సున్నితమైన పదాలతో చాలా ఘాటైన లేఖను కేసీఆర్ రాశారని చెప్పొచ్చు. కీర్తన శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.